అనంతపురం ఎస్ఎస్బిఎన్ కళాశాలలో ఉద్రిక్తత నెలకొంది. ఎయిడెడ్ పాఠశాలలు కళాశాలలపై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు విరుచుకుపడ్డారు. ఓ విద్యార్థిని తల పగలగొట్టారు. పోలీసుల లాఠీచార్జీలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. తల పగిలిన విద్యార్థిని ఆసుపత్రికి పోలీసులు తరలించగా పోలీసుల వాహనాన్ని అడ్డుకొని విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేసిన మూడో పట్టణ సీఐ రెడ్డెప్ప మీడియాపై కూడా దౌర్జన్యం చేశారు. కవరేజీ చేయకుండా మీడియాను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వైఖరిపై విద్యార్థులు మండిపడుతున్నారు. మా కోసం మేము ఫైట్ చేస్తే మమ్మల్ని కొడుతున్నారు. అసలు స్టూడెంట్స్ పైన హ్యాండ్ వేసే రైట్ ఎవరికి? అది లేడీస్ ని మమ్మల్ని కొడుతున్నారు. వితౌట్ లేడీ కానిస్టేబుల్ మమ్మల్ని కొడుతున్నారు. ఎందుకు? మా కోసం మేము ఫైట్ చేస్తుంటే మేము ఫీజులు ఎలా కట్టాలండి? చెప్పే ప్రతి పోలీస్ మా ఫీజులు కడతారా? మీరు ప్రైవేట్ కన్నా చేస్తే మీకేంటి అంటే ఫీజులు ఎవరు కడతారు? మీరు కడతామని చెప్పండి, వెంటనే మేము మా క్లాసులకు వెళ్ళిపోయి మేము చదువుకుంటాం. ఏదో ఒకటి మాకైతే సమస్య కావాలి, మాకి ఖచ్చితంగా మాకి ఆన్సర్ కావాలి, అప్పుడే మేము ఇది ఆపుతాం. అంతవరకు మాకు మా ఫ్రెండ్స్ కి ఏమన్నా అయితే అది పోలీస్. రైట్, ఇదే విషయంపై మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రభాకర్ గారు, సార్ చెప్పండి, ఈ ఘటనపై మీరేమంటారు? శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులపై పోలీసుల దాడిని ఏ విధంగా చూస్తారు? ఇది మొత్తం పోలీసు రాజ్యాంగ రాష్ట్రంలో ఒక రాజ్యాంగేతర శక్తిగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉందమ్మా. విద్యార్థులు ఎవరైనా ఒక సామరస్యపూర్వకంగా ఒక న్యాయమైన కోరికల సాధన కోసం శాంతియుతంగా చేస్తే ఎవరైనా మేనేజ్మెంట్లు కానీ లేదా అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఆ సమస్యలు సామరస్యంగా విని పరిష్కార మార్గాన్ని అన్వేషించాలా, ఆ సమస్య పరిష్కరించాలా. ఆ విధంగా కాకుండా ప్రతి రంగంలో ఏదైనా అసంతృప్తి కానీ లేదా ఏదైనా సమస్యలను దృష్టి తీసుకొని వస్తామంటే ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది నియంత్రణతో పోకూడదు అనేటువంటి విధానంలో ఉక్కుపాతం తలచివ్వాలనేటువంటి సాంప్రదాయం మంచిది కాదు. అసలు ఈ విద్యార్థులు ఎయిడెడ్ స్కూల్స్ అనేటువంటిది ఆ టీచర్లది ఈ వ్యవస్థ అస్తవ్యస్తంగా పెట్టి పాఠశాలని కూడా మూతేస్తాం, తర్వాత ఈ విద్యా విధానాల్లో కూడా అనేక మార్పులు చేస్తాం అని చెప్పి కేవలం విద్యకు దూరంగా ప్రజలు పెట్టడం అనేది దౌర్భాగ్యమైనది. అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో, అదేవిధంగా దూర విద్య ఆ ప్రభుత్వ పక్కన గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో అన్నింటిని కూడా దూరంగా పెట్టి చేస్తున్నారు. అంటే కేవలం ఇది ప్రచార టోపంతో ఏదో ఆ పేర్లు మార్చి పథకాలు పెట్టడం, అదేవిధంగా ప్రజలు మా నాన్న ప్రజలు భరించాలా ఐదేళ్ళు అనేటువంటి భావన సరైనది కాదు. ఈ విధంగా మరి కులాలు మతాలు పార్టీలకు అతీతంగా విద్యార్థి సంఘాలతో ఉవ్వెత్తున అసంతృప్తి కలుగుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా తప్పకుండా మరి ప్రభుత్వం దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉందమ్మా. రైట్. అనంతపురం ఎస్ఎస్బిఎన్ కళాశాలలో ఉద్రిక్తత నెలకొంది. ఎయిడెడ్ పాఠశాలలు కళాశాలలపై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు విరుచుకుపడ్డారు. ఓ విద్యార్థిని తల పగలగొట్టారు. పోలీసుల లాఠీచార్జీలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. తల పగిలిన విద్యార్థిని ఆసుపత్రికి పోలీసులు తరలించగా పోలీసుల వాహనాన్ని అడ్డుకొని విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేసిన మూడో పట్టణ సీఐ రెడ్డెప్ప మీడియాపై కూడా దౌర్జన్యం చేశారు. కవరేజీ చేయకుండా మీడియాను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వైఖరిపై విద్యార్థులు తల్లిదండ్రులు మండిపడుతున్నారు.